ఎన్నికల కౌంటింగ్ బందోబస్తుకు సంబంధించి డీజీపీ ఠాకూర్ పశ్చిమ గోదావరి జిల్లా పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఠాకూర్ కౌంటింగ్ రోజున ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కౌంటింగ్ అండ్ స్ట్రాంగ్ రూమ్ బందోబస్తు గురించి నాకు బ్రీఫింగ్ ఇచ్చారు, బాగానే ఉంది. ఏం ఇన్సిడెంట్స్ లేకుండా స్ట్రాంగ్ రూమ్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి. కౌంటింగ్ టైం, కౌంటింగ్ తర్వాత కూడా ఏం ఇన్సిడెంట్స్ లేకుండా చూడాలి. అది డీటెయిల్ స్టేట్ ఫిగర్ నా దగ్గర ఎప్పుడు లేదు. టైం ఉంది కదా, ఇప్పుడు టైం అప్పుడు ఇస్తాను. అది ఎప్పుడు చాలా టైం ఉండేది లేదు. జర స్ట్రాంగ్ రూమ్ కాదు, స్పెసిఫిక్గా స్ట్రాంగ్ రూమ్ కాదు. మేము వాళ్ళు ఎలక్షన్ టైంలో ఎట్లా చేశారు మీరు మీ అందరికీ తెలుసు. చాలా తక్కువ ఫోర్స్లో 7000 ఫోర్స్ ఉన్నప్పుడు లాస్ట్ ఎలక్షన్లో ఈసారి 4000 ఫోర్స్ ఉంటుంది. సో వాళ్ళు ఎట్లా చేశారు, ఏం చేశారు, ఎట్లా ఎఫెక్టివ్గా కంట్రోల్ చేశారు, దాని గురించి మాట్లాడాము. స్ట్రాంగ్ రూమ్ చాలా చిన్న ఇష్యూ, వాళ్ళు చూసుకుంటారు. సో ఎలక్షన్ ఎట్లా జరిగింది, ఏదే ఇబ్బంది అయింది, డిస్ట్రిక్ట్లో వేరే ఏం ప్రాబ్లం ఉన్నాయి, ఆ ఎలక్షన్ టైంలో ఏదో నక్సల్ మూమెంట్ జరిగిందా లేదా, అవన్నీ స్టేట్ డిస్ట్రిక్ట్ గురించి మాట్లాడాను. పోలింగ్ టైంలో ఎవరినో పాల్గొన్నారు, ఎవరినో ఉల్లంఘన చేశారు, దాని వాళ్ళ మీద గట్టిగా యాక్షన్ తీసుకోవాలి. వెరిఫై చేసి